హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్. కుమారి ఆంటీ మనందరికీ తెలిసిన పర్సనే. తన యొక్క ఐడియాలజీతో ఒక స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. రకరకాల వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్తో అతి తక్కువ ధరలో అందరి కడుపుల్ని నింపారు, అందరి ఆకలిని తీర్చారు. కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ అలాగని యూట్యూబర్స్ వల్ల చాలా పాపులారిటీ అయితే తెచ్చుకున్నారు. తనకి ఎంత క్రేజ్ ఉంది అని అంటే, కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఆమె ఫుడ్ స్టాల్కి వెళ్ళి ఫుడ్ని తిని ఆ టేస్ట్ చేసి తనకి ఎంతో ప్రశంసలు అయితే ఇచ్చారు. అంటారు కదా, 10 మంది ప్రశంసిస్తే 100 మంది విమర్శిస్తారు అని చెప్పి, ఎంత ర్యాపిడ్గా ఎంత ఫాస్ట్గా తను పాపులారిటీ ఫేమ్ తెచ్చుకున్నారో అదేవిధంగా చాలా ట్రోల్స్ అయితే తన మీద వచ్చాయి, చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. అండ్ అతి తక్కువ కాలంలోనే ఆమె యొక్క ఫుడ్ స్టాల్ అనేది క్లోజ్ అయింది. దీనికి కొంతమంది రాజకీయ నేతల హస్తం ఉంది అని కొంతమంది చెప్తే, కొంతమంది ఏమో తన యొక్క కాంపిటీషన్ తట్టుకోలేక కంప్లైంట్ ఇచ్చి క్లోజ్ చేపించారు అని అంటారు. ఏది ఎంతవరకు నిజమో వాస్తవమో మనకి తెలియదు. కానీ ట్రాఫిక్, ఇప్పుడు పాపులారిటీ పెరిగింది, ఫుడ్ అక్కడ బాగుంది, క్వాలిటీ బాగుంది, సర్వీస్ బాగుంది అని అంటే జనాలు అనేది ఎగబడుతూనే ఉంటారు. సో జనాభా ఎక్కువైపోయి ట్రాఫిక్ అనేది ఎక్కువైపోవడం వల్ల, ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల, సో కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు కూడా తనని హెచ్చరిస్తూనే ఉన్నారు ఏదన్నా సొల్యూషన్ చూడమని. ఆమె కూడా పాపం రిక్వెస్ట్ చేస్తూనే ఉంది, లైక్ మా ఉపాధి మీద కొట్టద్దు అని చెప్పి. బట్ ఎట్టకేలకి ఆమె యొక్క ఫుడ్ స్టాల్ని అయితే మూపేయించడం పడింది. రీజన్స్ ఏదేమైనా సరే, పాలిటిక్స్గా ఏమన్నా తెలంగాణకి ఇబ్బంది అవుతుంది అని అనుకున్నారేమో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు అయితే తనకు ఒక సహాయం చేయాలి అని చెప్పి మళ్ళీ సేమ్ ప్లేస్లో ఓపెన్ చేసుకోవచ్చు, ఫుడ్ స్టాల్ పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు. సో ఇప్పటి వరకు అయితే తనకి న్యాయం జరిగిందా జరగలేదా ఒకసారి మనం మళ్ళీ తనతోని ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకుందాం. కాకపోతే నేను చెప్పేది ఏంటి అనంటే, ఇలా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళ యొక్క ఉపాధిపై కొట్టద్దు. అట్లీస్ట్ తగినంత సొల్యూషన్, ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా వస్తాయి, ఒక సొల్యూషన్ అనేది వాళ్ళకి తగ్గట్టుగా చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ తేజస్విని.